నమస్తే అన్న, మీ పేరు? నా పేరు భానుచందర్. లోకల్ కామరెడ్డి అండి? లేదండి, బిగ్నూర్. బిగ్నూర్. మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ? గంపగోవర్ధన్. ఇంతకుముందు కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు, ఎట్లా ఉంది? కేసీఆర్ అంటే బాగానే చేస్తుండు, చేస్తుండు కానీ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజల మీద వదులుతారా? మాకైతే ఇప్పుడు సాటిస్ఫై అనిపిస్తలేదు. ఏం కావాలంటారు? కొన్ని పథకాలు చేస్తున్నాం కానీ అవి ప్రజల దాకా అందుతలేవు. మధ్యలో ఉన్న వాళ్ళకి దళారులు కార్యకర్తల దాకా పోతలేవు, అసలు ప్రజల దాకా కూడా పోతలేవు. లీడర్ల దగ్గర దాకా పోతున్నాయి, అయిపోతున్నాయి అంతే. అంటే చాలా జిల్లాలు ఉన్నాయి, కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారంటే మీకు మీకు లోకల్గా మీకు ఏమంటారు? ఎందుకు ఎంచుకున్నారంటే, ఒకటి ఇక్కడ డెవలపింగ్ బాగుంది, ఆయన కొత్తగా వచ్చి చేయాల్సింది ఏం లేదు, డెవలపింగ్ బాగుంది. దాంట్లో ఇక్కడ కంపెనీసు, ఫార్మసీ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ కూడా ఎక్కువనే ఉంది, దాని మీద కన్నేసిన అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడ లోకల్గా ఎట్లా టీఆర్ఎస్కి యాంటీగా ఆపోజిట్గా గట్టిగా ఏ పార్టీ ఉన్నారు? కాంగ్రెసే. బీజేపీ అంటే నార్మల్ 25% బీజేపీ ఇవ్వచ్చు, 50-50 అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తాడా? ఆయన నాన్ లోకల్ అంటున్నారు. నాన్ లోకలే అన్న సింపతి ఎక్కువ ఉంటుందేమో, చని షబ్బీరలి ఉంటే 90% ఉంటుండే. ఇక ఇప్పుడు చెప్పలేము రేవంత్ రెడ్డి సార్కి ఎట్లుంటుంది అన్నది స్పందన మన మనసులో ఉన్నదైతే. మనంలో ఎట్లా ఉంటుందండి రాష్ట్రంలో ప్రభావం? కేసీఆర్ ప్రభావం మూడోసారి సీఎం ఛాన్స్ ఉందా? స్టేట్లో అయితే అన్నీ వస్తాడు అనిపిస్తుంది. ఒక దగ్గర గెలవకపోయినా కానీ వేరే దగ్గర అయితే గెలుస్తుండొచ్చు కదా, అట్లా అని చెప్పేసి స్టేట్లో మాత్రం వాళ్ళే ఉంటారని మనకైతే కన్ఫర్మ్ అనుకుంటున్నాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే సార్, నా పేరు స్వామి. కామారెడ్డి లోకల్ అండి మీరు? కామారెడ్డి లోకలే సార్. ఎట్లా ఉందండి కామారెడ్డిలో డెవలప్మెంట్ కానీ? కామారెడ్డిలో డెవలప్మెంట్ బాగానే ఉన్నది సార్, ఇంకా చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి గంపవర్ధన్ ఆహ్వానం మేరకు కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చారు. కేసీఆర్కి వస్తే ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇప్పటికే గంపవర్ధన్ సార్ చాలా బాగా చేశారు. ఇంకా కొద్దిగా అభివృద్ధి ఇంకా సీఎం చేతుల మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది. కూడా జరిగినట్టుంది, ఎట్లా ఉంది మీటింగ్? ఇవాళ చాలా విజయవంతంగా అయిందండి, లక్ష మందికి పైగా వచ్చారు సార్, మెజారిటీ 100% ఫుల్ మెజారిటీతో ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభావం ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి సార్ ప్రభావం ఏం లేదు సార్ ఇక్కడ. ఒకవేళ ఉంటే షబ్బీరలి గారు ఉంటే ఏదన్నా కొద్దిగా ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారిది ఏమి ఉండదు. బీజేపీది ఎంతో కొంత కాస్త ఉన్నది కానీ కేసీఆర్కి ప్రభంజనంకి తట్టుకోలేరు వాళ్ళు. 100% ఫుల్ మెజారిటీ 50,000 సార్. సీఎంగా ఛాన్స్ ఉంటుందా అంటే ఏమన్నా వేరే మారుద్దా? లేదు సార్, అవకాశం ఉన్నది, సీఎం గారే మూడవసారి విజయవంతంగా. ఎందుకు కేసీఆర్ గారికి అంత అభిమానం? ఎందుకంటే కేసీఆర్ ఎందుకంటే చాలా అభివృద్ధి పథకాలు చేస్తారు, కళ్యాణ లక్ష్మి ఇస్తారు, మళ్ళా పెన్షన్ ఇస్తున్నారు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, రకరకాల పథకాలు అభివృద్ధి చేస్తున్నాడు. దేశంలో ఎక్కడ లేనివంటే 24 గంటలు మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. దీని విషయంలో అయితే ప్రతి ఒక్క విషయం చెప్పుకోవచ్చు. గొప్పగా చెప్పుకోవాలంటే భారతదేశంలో 24 గంటలు ఉచిత కరెంట్ అనేది, అంటే 24 గంటల కరెంట్ అనేది ఎక్కడ లేదు. దాంట్లో కేసీఆర్ గారు అవి ముందుకు అడుగు వేస్తారని నా నమ్మకం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కిషాన్ తిమ్మక్కపల్లి. కామారెడ్డి కాన్స్టిట్యూషన్ మండల్, కామారెడ్డి జిల్లా. కేసీఆర్ వచ్చారు, మీటింగ్ జరిగింది, అందరూ చాలా మంది వెళ్ళారు. ఎట్లా మీటింగ్ ఎలా జరిగింది? మీటింగ్ పబ్లిక్ బాగానే వచ్చారు. నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ వేశారు. మాకు కేసీఆరే కావాలి, ఎందుకంటే గజ్వేల్ లెక్క కామారెడ్డి అభివృద్ధి కావాలి, పల్లెటూరు కూడా అభివృద్ధి కావాలని, కేసీఆర్ కావాలని కోరుతున్నాం. ఎందుకు అంటే కామారెడ్డి ఎందుకు వచ్చిండి అంటే ఏం చెప్తారు? చాలా జిల్లాలు ఉన్నాయి కదా. అయితే కామారెడ్డి ఇప్పుడు నిజామాబాద్కి వెనకబడిపోయింది ఉన్నది కాబట్టి డెవలప్, కేసీఆర్ అయితే డెవలప్ అవుతుందని. గంపగోవర్ధన్ గారు చేయలేదంటారా డెవలప్మెంట్? చేసిండు, మంత్రి ఉన్నది వేరుంటుంది, ముఖ్యమంత్రి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక బాగా పనులు అవుతాయి అని ఈ కామారెడ్డి జిల్లాకు డెవలప్. బీజేపీ బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఇక కేసీఆర్ వచ్చింది కాబట్టి ఇక ఇదే ఉంటుంది. ఓటు ఎవరికి వస్తారు? కేసీఆర్. సీఎం అయ్యే అవకాశం ఉందా? సీఎం కంపల్సరీ. నమస్తే సార్, మీ పేరు? బాలరెడ్డి. ఎట్లా ఉంది కామారెడ్డి? కామారెడ్డిలో పర్వాలేదు, చాలా 1 లక్ష మెజార్తో కేసీఆర్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే ఒక గుర్తింపు గల నాయకుడు, అలాగే 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి పరిపాలన చేసే అది గత ప్రభుత్వాలు ఎవరు గుడుక రైతుపై రైతు బీమా కానీ, రైతు పెట్టుబడి కానీ, రైతుల పట్ల ప్రేమ కలిగిన రైతే రాజు, రైతే అనే మాట నిదర్శనంగా చేసిందంటే ఆయన ఒకటే ఈరోజు. అలాగే ఈనాడు రైతు గుర్తింపచ్చిందంటే ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వంలో రైతు గుర్తింపచ్చింది. గత 70 సంవత్సరాల పరిపాలన ఏనాడు రైతులు పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు. ఎందుకు మరి కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నాడు? కామారెడ్డి ఒక ఈ కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఈ చుట్టుపక్కల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ కామారెడ్డిలో అతను పోటీ చేయడం జరుగుతున్నది. అలాగే
కామారెడ్డి చాలా ప్రాధాన్యత ఉంది దీనికి ఒకనాడు వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందింది ఇంకా మేము చాలా ఆయన వెంటుండి ఆయనని ఒక లక్ష మేర గెలిపించుకొని మేము ఆయన ద్వారా అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాం హ్యాట్రిక్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఉంది హ్యాట్రిక్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బంపర్ మెజారిటీతోటి కామారెడ్డిలో ఒక లక్ష మెజారిటీతో గెలుస్తాడు అలాగే ప్రస్తుతం మాత్రము ఒక 85-90 సీట్లు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి వస్తాయి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ హైట్రిక్ సీఎం ఈయన అవుతాడు నమస్తే అన్న మీ పేరు యా మేరా నామ్ అబ్దుల్ వసీమ్ అక్రమే కామారెడ్డిలో హా మయా లోకల్ గా ఈ రెసిడెంట్ హూ కామారెడ్డి గా హూ కేసీఆర్ ఇక్కడికి రావడం ఎట్లా ఉంది ఏ తో కేసీఆర్ సాహబ్ ఆనే కే లియే కామారెడ్డి మే బహుత్ ఖుష్ కిస్మతి హై జైసే కి కుచ్ చీజే మే బతాతా హూ కే కేసీఆర్ సాహబ్ నే జో స్కీమ్స్ యహాన్ పర్ ఇంప్లిమెంట్ కియే నా జైసే కి హిందుస్తాన్ మే జితనే భీ స్టేట్ సే వహాన్ ఐసే స్కీమ్స్ నహీ హై జైసే కి లగా లీజియే షాదీ ముబారక్ రైతు బంధు హై రైతు బీమా హై ఔర్ యే కాంగ్రెస్ కి హుకూమత్ మే ఇస్సే పహలే 2 రూపే కిలో చావల్ దియా జాతా థా యా తేల్ భీ దో యా దాల్ భీ దో పైసో మే దియా జాతా థా మగర్ కేసీఆర్ సాహబ్ జబ్ సే ఆయే హై గరీబో కా ఖయాల్ రఖతే హువే చావల్ ఫ్రీ మే దే రహే హై వో ఏక్ చీజ్ ఔర్ స్పెషల్లీ ఫోకస్ ఉన్కా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ పే బహుత్ ఫోకస్ హై క్యూంకి మే కుచ్ బతాతా హూ కే కుచ్ మే బతాతా హూ కే హైలీ ఫార్మ్ కమిటీ हमारे मनमोहन सिंह सरकार के दौर में सच्चार कमेटी बनी थी 2004 में और उसके बाद 10-4 से लेके 14 तक कांग्रेस की सरकार थी माइनॉरिटीज़ को यहाँ पर क्या है मतलब निग्लेक्ट किया गया सच्चार कमेटी की रिपोर्ट ये कह रही है कि हम माइनॉरिटीज़ बहुत बैकवर्ड है गंपागोवर्धन साहब एक विप है उन्होंने भी अच्छा करे आप देख लीजिए प्रीवियसली जब दूसरे MLAs थे तब हुआ कम एक लिमिट में हुआ सर आने बाद जैसे कि रोड्स अच्छे बने हैं और आप देखिए अब लाइट्स आ चुके हैं वार्ड्स में भी डेवलपमेंट आया है एक माने के हाइजीनिक रह रहा है वार्ड्स में भी अच्छे हैं उनके द्वारा स्कीम्स भी मिले हैं और एक चीज़ मैं बताता हूँ कि जैसे सच्चार कमेटी की भी रिपोर्ट थी वैसे ही हमारे रिटायर चीफ जस्टिस रंगनाथ मिश्रा जी की भी एक अपने क्या है बोलते सो नेशनल कमीशन रिलीजियस लिंग्विस्टिक माइनॉरिटीज़ की एक कमेटी फॉर्म हुई उसकी भी रिपोर्ट कह रही कि हम माइनॉरिटीज सबसे ज़्यादा पिछड़े हैं तो उसके बाद भी कांग्रेस 9 साल हुकूमत में थी इट वॉज फॉर्म्ड इन 2005 होता ना जस्ट वन थिंग लेट मी क्लियर 2005 में इनकी कमेटी फॉर्म हुई उसकी रिपोर्ट आई तब से लेकर 9 साल में भी हमको अलग सा देखा गया माने कि हमको वोट मतलब एक पोलराइजेशन किया गया इंडिया में और हमको क्या है बोलते सो एक अलग तरीके से दिखा गया मगर वही हमारे KCR साहब जो है माइनॉरिटीज़ के लिए माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट के ज़रिए माइनॉरिटी स्कीम्स इतने हमको दिए गए हैं और माइनॉरिटीज़ पे फोकस किया गया है यहाँ तक कि KCR साहब इतने सेकुलर है माइनॉरिटीज़ बल्कि नहीं सबको है ना कैस्ट वाइज और अपने रिलीजन वाइज रेसिज्म नहीं देखते हैं सबको एक समान देख रहे हैं और सबका डेवलपमेंट कर रहे हैं और ये मैं आशा कर रहा हूँ कि हिंदुस्तान की अगर वजीर आज़म की चाबी अगर KCR साहब के हाथ में दे देंगे ना तो हिंदुस्तान की फिलहाल जो GDP गिरी हुई है ये डेफिनेट डैम श्योर एंड आई एम गिविंग फुल ऑफ अश्योरेंस नोट माई वर्ड्स मार्क माई वर्ड्स GDP बढ़ेगी सुपर पावर जैसा चाइना हो या USA हो उनको पीछे करने में KCR साहब के पास वो ताकत है और वी सपोर्ट KCR एंड वी वोट फॉर KCR जय तेलंगाना जय